పశ్చిమ గోదావరి జిల్లా ఒంగటూరు మండలం చల్లాపురంలో గ్రామ ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. మంచినీరు, డ్రైనేజ్, వాటర్ పైప్ లైన్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ఎమ్మెల్యే వెంటనే ఈ సమస్యలపై స్పందించాలని సర్పంచ్ నరసింహారావు డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఒంగటూరు మండలం తల్లాపురం గ్రామ సర్పంచ్ని, ఇట్లానే మా గ్రామానికి నేను చేసిన సేవా కార్యక్రమాల వల్లనే మళ్ళీ రెండోసారి మాకు సర్పంచ్ అవకాశం కల్పించిన ఈ గ్రామ ప్రజలందరికీ కూడా నా చిరుస వచ్చి పాదపు వందనాలు. ఇలాగే మా 16 ఓట్ల మెజార్టీతో నేను సర్పంచ్గా గెలిపించిన మరి ఒక్కసారి ఈ గ్రామ ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లానే గ్రామంలో నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటే, గతంలో నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 1 కోటి రూపాయలు తీసుకొచ్చి సీసీ రోడ్లు కానీ, ఇంటింటికి మరుగుదొడ్లు కట్టించడం కానీ, అట్లనే 100 గ్యాస్ బండ్లు పైగా ఇవ్వడం కానీ, ఓ బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కూడా 30-40 లోన్లు ఇవ్వడం కానీ, ఎన్ని ఈ పథకాలన్నీ చేపట్టినే నాకు ఈ విధమైన గెలిపినిచ్చి ఈ ప్రజలందరూ కూడా నన్ను ఆదరించారు. వాళ్ళని నేను జీవితంలో మర్చిపోనని చెప్పి కోరుకుంటూ, అట్లనే ఇప్పుడు ప్రజెంట్ నడిచే ఈ వైసీపీ ప్రభుత్వంలో కూడా జగనన్న పెట్టిన ఈ పథకాలు ఏమైతే ఉన్నాయో, అమ్మ ఒడి కానీ, డోక్రా మహిళలకి గ్రూపులు కానీ, ఆటో వాళ్ళకి కానీ, ఇలా ప్రతి ఒక్కరికి పెట్టిన పథకాలు కూడా బాగా వస్తున్నాయి, బాగా చేస్తున్నారు ఆయన ప్రభుత్వంలో కూడా. అట్లనే మా ఎమ్మెల్యే గారు కుప్పాల వాసుబాబు గారు ఉన్నారు, ఆయన సహకారం కూడా మాకు ఉంది. ఆ విధంగా కాదు, లోకల్గా మాకు చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చొని మేము పరిశీలించుకుంటూ మా గ్రామాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తాం. మా ఊళ్ళో మేజర్ సమస్యలు ఏమైనా ఉన్నాయంటే, మెయిన్ రోడ్డు ప్రాబ్లం ఒకటి, అట్లనే ఊళ్ళో డ్రైనేజీ సిస్టమ్ ఒకటి బాగోలేదు, 2 వాటర్ పైప్ లైన్ ఒకటి బాగోలేదు. మాకు ఈ 3 కనుక చేస్తే ఎమ్మెల్యే గారిని లైఫ్ లాంగ్ మా ప్రజలు కానీ మేము కానీ మేము మర్చిపోవాలని చెప్పి ఈ విధంగా కోరుకుంటూ, అలాగే ఇంకా ఫ్యూచర్లో మా గ్రామానికి సంబంధించి ఏ విధమైన అభివృద్ధి కోసం అయినా సరే, ఎవరితో అయినా సరే కలిసి పనిచేయడానికి మేము ముందుండి మేము పనిచేసుకోవడానికి కూడా సిద్ధం. మేము మాకు పార్టీలతో సంబంధం లేదు, మా గ్రామ అభివృద్ధి మాకు ముఖ్యమని చెప్పి ఈ విధంగా తెలియజేసుకుంటూ, మా గ్రామ ప్రజలను నమ్మి నన్ను గెలిపించినందుకు, నా గ్రామానికి నేను ఏదో చేయాలి, ఏదో తాత్కాలికంగా గెలిచాను కదా నా పని నేను చేసుకుని వెళ్ళిపోతాం అనేది కాకుండా, నా గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకుని ఉన్నత గ్రామాల కింద తీర్చిదిద్దాలని చెప్పేసి కొరుకుతోనే ఎక్కడి నుంచి ఆశలతో వచ్చి నేను ఈ గ్రామంలో పోటీ చేసి సర్పంచ్గా గెలవడం జరిగింది. అలాగే త్వరలో ఎమ్మెల్యే గారిని మళ్ళీ ఒకసారి కలుస్తాను, కలిసి నా ఊరు సమస్యలపైన మాట్లాడి నా ఊరికి ఏమైతే కావాలనుకుంటున్నానో అన్నీ తెచ్చుకుని మాట్లాడుకుని చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా తీసుకుంటూ ధన్యవాదాలు.